జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా, రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో హైడ్రా కూల్చివేతలు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ శైలజాపుర కాలనీలో ఉన్న వికలాంగుల వసతి గృహంలో దారుణం. నిన్న పాలమా స్కూల్ కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు రోడ్డుపై ధర్నా. బాలాపూర్ మండలాల రైతులకు 50% మాత్రమే రుణమాఫీ జరిగింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా, రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో హైడ్రా కూల్చివేతలు. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ అప్ప చెరువును వద్ద అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య షెడ్లు నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. మన్సూరాబాద్ శైలజాపుర కాలనీలో ఉన్న వికలాంగుల వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యంతో జగన్ అనే విద్యార్థి మృతి చెందాడు. జగన్ స్వస్థలం మాడుగుల జగన్ ఒకసారిగా ఊపిరి అందకపోవడంతో మృతి చెందినట్లుగా తోటి విద్యార్థులు తెలిపారు. మృతుడు జగన్ డిగ్రీ పూర్తి చేసి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడని, హాస్టల్లో 24 గంటల స్టాఫ్ నర్స్ ఉండాల్సి ఉండగా 1 గంట మాత్రమే ఉండడం, 3 నెలలకు ఒకసారి జరగాల్సిన హెల్త్ చెకప్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హాస్టల్లో 60 మంది అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఉండగా ఒక హెల్పర్ కూడా లేకపోవడంతో ఆసుపత్రికి చేర్చడం ఆలస్యమవడంతో ఈ రోజు గగన్ మృతి చెందాడని, 15 నిమిషాల ముందు తీసుకుని వేస్తే బతికేవాడని వైద్యులు చెప్పడంతో చాలా బాధ కలిగిందని తమ ఆవేదన తెలిపారు విద్యార్థులు.
నిన్న పాలమాకుల్ కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేశారు. టీవీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి వచ్చాం అన్న మాజీ మంత్రులు సబితాంధ్రెడ్డి, హరీష్ రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక విద్యార్థుల సరైన మౌలిక సౌకర్యాలను కల్పించడంలో విఫలమైందని మాజీ మంత్రులు ఇదేవ చేశారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను ప్రభుత్వం వైపుకు లాక్కోవడంలో ఉన్న శ్రద్ధ విద్య మీద లేదని అన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో సమస్యలపై అసెంబ్లీలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి ప్రశ్నించాం, ఇక ఇప్పటి వరకు సమాచారం లేదన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నారు, మీ ప్రభుత్వ హయాంలో చేసి అప్పులను తీర్చే పనిలో కాంగ్రెస్ ని ప్రభుత్వం ఉంది అన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు వరణీలు హరీష్ రావు గారుతో పాటు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. నిన్న టీవీలలో కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ వాల్మాకుల్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో పిల్లల ఆవేదన ఏదైతే ఉందో చూసిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఏంటి బాధ అని కనుక్కోవడం జరిగింది. ఇప్పుడే పేరెంట్స్ మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు, హాస్టల్స్ బాగున్నాయి, పిల్లలు బాగా చదువు చెప్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వంలోనే. అప్పుడు మేమందరం ఆలోచించి ఇక్కడ వేస్తున్నాము, లాస్ట్ ఇయర్ వరకు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి అమ్మా అని అడుగుతున్నారు. ఇదే మేము కూడా అడుగుదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పిల్లలందరిని అడుగుతాం, వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే ఫుడ్ బాగాలేదని, అన్నంలో బియ్యం వస్తాయని, పప్పులో రాళ్ళు వస్తాయని, అడిగితే గట్టిగా అడిగితే కొట్టేస్తున్నారని, ఇవన్నీ వాళ్ళు చెప్తున్న సందర్భంలో అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా కామెంట్ చేస్తుందని మాట్లాడుతూ ఆ పిల్లలు ఏడుస్తారు. పాలమాకుల కస్తూర్బా పాఠశాలలో పిల్లలందరూ రోడ్డు మీదకి ఎక్కి తమ ఆవేదన వెలిపిస్తూ ఉంటే టీవీల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి నేను, సబితక్క గారు, మా స్థానిక నాయకులు నిజంగా పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి, ఏడ్చేస్తున్నారు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు, పిల్లలు భయంతో వణికిపోతూ ఉన్నారు. మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి, సాంబార్ నీళ్లు నీళ్లులాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలిపుచ్చుతూ ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు, అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. 6వ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2లో ఒకరికి పార్ట్1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు. పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు, బట్టలు రావు, పుస్తకాలు రావు, కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్య టౌన్షిప్ లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ జరిగింది. సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు 20 రోజుల ముందు అదే కాలనీలో ఆటో దొంగతనం జరగడం గమనార్హం. రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచాలని కాలనీ వాసులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బాలాపూర్ పోలీసులు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని కుర్మాలగూడ
జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ కార్మిక కర్షక కాంగ్రెస్ మరియు వికాస్ ఫౌండేషన్ అధ్రులో కాలనీలోని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారజాత నరసింహారెడ్డి ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న వికాస్ ఫౌండేషన్ వారిని అభినందించారు. రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ఈ ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడం వారికి కొంత ఊరటనిచ్చే విధంగా ఉంటుందని, అందుకు గాను కురుమలగూడలోని ఈ కాలనీకి ఎంచుకోవాలని సూచించినట్లుగా తెలిపారు. అదేవిధంగా రానున్న రోజుల్లో పేదలు ఉండే స్థలాన్ని గుర్తించి అక్కడ కూడా వారికి వీలైన మేరకు సహాయం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక కర్షక కాంగ్రెస్ చైర్మన్ కౌశల్ సమీర్, ఫ్లోర్ లీడర్ వెంకటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ పెద్దబాబు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండపోత వర్షంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నస్కల్ వాగు వికారాబాద్ పరిగి రాకపోకలు బంద్ జిల్లాలో పలు చోట్ల రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు సూచిస్తున్నారు వాతావరణ శాఖ. రైతులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పలమకుల్ కస్తూర్బా గాంధీ పాఠశాలల అన్నంలో పురుగులు వస్తున్నా విద్యాబుద్ధులు నేర్పించే గురువులు తమను పట్టించుకోవడం లేదని జాతీయ రహదారిపై బైఠాయించారు విద్యార్థులు. భోజనంలో పురుగులు, విద్యార్థుల యూనిఫామ్ లో వాసన వస్తుంది అంటూ విద్యార్థులను చెదరించుకుంటున్నారు. టీచర్లు ప్రతి నెల సబ్బులు, నూనెలు సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయానికి రాని టీచర్లు పాఠాలు చెప్పే సమయంలో టీ స్నాక్లతో ముచ్చట్లు, ప్రతి నెల సబ్బులు, నూనెలు సరైన సమయంలో ఇవ్వడం లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎంఈఓ రంగారెడ్డి జిల్లా డిఈఓ విద్యార్థులకు సమాధానం చేస్తున్నారు. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు హామీ ఇచ్చారు డిఈఓ. ఇంతకుముందు 10th బ్యాచ్ ఏదైతే చెప్పిందో అదే చెప్తున్నా. నా దగ్గర లెటర్స్ ఉన్నాయి, ఇట్లా చెప్పారు కాబట్టి నేను అన్నాను. సరే, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. మీరు ఏముందో ప్రాబ్లమ్ మాకు రాసి చేయండి. మీరు ఎంతమందికి ఇచ్చారో మాకు అనవసరం. డిఓ సార్కి ఇవ్వండి సార్, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. చెప్పేది వినండి, తర్వాత అందరికి చెప్పారు ఓకే. మీరు అమ్మీ వాళ్ళందరికీ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదో మాకు చెప్పండి. అంటే ఇమ్మీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్ మేము వస్తారు. సారే వచ్చి ప్రాబ్లం ఏంది అని అడుగుతుంటే కూడా సార్ చెప్పలేదు. అంటే ఎవరికి చెప్దాం అనుకుంటున్నారు? సార్ ఏం చేయలేక చెప్పమని చెప్పిందా? సార్ ఏం చేయలేక కాదమ్మా, సార్ కేజీబీ చేయలేదు మేడం. అమ్మా అమ్మా తల్లి చెప్పినాం, ట్యూషన్కి చెప్పినాం, విన్నాం. వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళందరూ మరి మేము చెప్పేది వినండి. నేను వచ్చిన యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నేను 2-3 సార్లు వచ్చిన, నైట్ కూడా వచ్చిన. ఏంటి ప్రాబ్లమ్ అని అడిగిన, డ్యూటీస్ ఎవరెవరు చేస్తున్నారో చూసిన, అన్నీ చూసిన తర్వాత ప్రతి క్లాస్కి వచ్చి అడిగిన. అప్పుడు ఏమన్నారు, మాకేం ప్రాబ్లమ్స్ లేవు, ఒక టీచర్ ఇదంతా ప్రొవోక్ చేసినట్టు చెప్పినాము అన్నారు. ఆ లెటర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. కాదు, ఎప్పుడు కూడా మన ఇంట్లో కూడా అమ్మ నాన్న గొడవ అవుతుంది, అర్థమైందా? మన ఇంట్లో కూడా అమ్మ నాన్న గొడవ అవుతుంది. పిల్లలు వెళ్ళిపోయారు అనుకో, పిల్లలు అన్యాయం అయిపోతుంది. ఏం చేస్తాం మనం? నాయనమ్మో పెద్ద మనిషో పక్కింట్లో వచ్చి మాట్లాడి రద్దు చెప్పి ఆ పరిష్కారం కావడం కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మీరు రిటర్న్గా ఇస్తున్నారు, డిఈఓ గారు ఉన్నారు, ఇంకా పెద్ద ఆఫీసర్ కదా. మీరు ధర్నా చేయడం వల్లనే వచ్చింది, ఆమెను కల్పిస్తా. ముగ్గురు నలుగురు రండి. మాట్లాడదా?
డ్రైనేజ్ చెరువులో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా, చెరువుల్లో డ్రైనేజీ నీళ్లు కలవకుండా నూతన ఆలోచనలతో ఎస్టీపీలను శ్రీకారం చుట్టారు మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్లతో మాట్లాడారు. వస్తానా ఒక్క నిమిషం. అట్లా డేనేజ్ కలవదు, ఇక మీకు కంప్లీట్ అయ్యే లోపల ఇట్లా డేనేజ్ కలవనీయం. మా పురపాలక శాఖ మంత్రి టిటి రామారావు గారు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాలల మీద నాలలో ఉన్నటువంటి మురికి వాటర్ అంతా ఉంచడం వలన చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని చెర్ల మీద ఎస్టీపీలు పెట్టి ఆ ఎస్టీపీల ద్వారా ఫిల్టర్ చేపించి ఒక కుక్కట్పల్లి కాన్షియస్ని 325 కోట్ల రూపాయలతో ముళ్ళకద్ద చెరువు ఒకటి, దాని తర్వాత మైసమ్మ చెరువు కామన్ చెరువు దగ్గర ఆడొక 2, దాని తర్వాత కాజాకుంట దగ్గర ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది, అది కూడా ఇనాగ్రేషన్ స్టేజ్లో ఉంది. 3వది పెత్తనగర్, ఈ పెత్తనగర్ దాంట్లో 135 కోట్ల రూపాయలు. ఇది ఒక ప్రజా ప్రణాళికబద్ధంగా ఈ దోమలు గుర్రం డెక్క విపరీతంగా మలుస్తుందని, చెర్లల్లో డ్రైనేజ్ వాటర్ పోకుండా ఏదైనా డ్రైనేజ్ ఉంది తీసుకుంటే చెర్ల కలవకుండా దాన్ని ఎస్టీపీ తీసుకొని ఎస్టీ ఫిల్టర్ చేసి చెర్ల వదిలే విధంగా ఫీచర్లు హైదరాబాద్ నగరంలో గుర్రం డెక్క తీసినట్టుంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దోమల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఒక ప్రణాళికంగా కేటీఆర్ గారు ఆ రోజున పెద్ద ఎత్తుగా నిధులు శాంక్షన్ చేసి ఇలా చూశారు. మీరు ఎంత బ్రహ్మాండంగా ఉందో, కాళేశ్వరం కన్నా ఎట్లా ఉందో కాళేశ్వరం లాగా ఉంది, మీరు నేనే చూశారు ఈ రోజున. ఇవన్నీ కూడా ఆ రోజు కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరంలో ఒక నాలల విషయంలో కానీ చెర్ల విషయంలో కానీ ఒక ప్రణాళికంగా ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లోనే ఆ భాగంగానే కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే మేము చిన్నగ్రహం చేయమని అడిగాం. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి బయట నుంచి వినతి పత్రం ఇచ్చారు సర్పంచ్లు. సర్పంచ్లు పెండింగ్ లో బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ జేఏసీ ఆందోళన. సర్వీ యాదయ్య గౌడ్ సర్పంచుల సంఘ జేఏసీ అధ్యక్షుడు తమ పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు జరగకుండా అడ్డుకుంటామన్నారు. ఎమ్మెల్యేలను ఎంపీలను గ్రామాల్లో తిరగనివ్వమన్నారు. ఇక గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు పెండింగ్ బిల్లులు ఇవ్వక వడ్డీలు తెచ్చినా అప్పులు చెల్లించక వేధింపులకు గురవుతున్నారు. ఇక సర్పంచుల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరికొంతమంది గుండెపోటులు వచ్చాయని సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంత పోదామా సర్పంచి మధ్య బంగారు వచ్చి తగిలిచ్చిండు. వస్తున్నావు నువ్వు వస్తున్నావు ఆయన ఇస్తారు బంధువులు గ్రామాభివృద్ధి చేసిన సర్పంచ్ పెండింగ్ బిల్లులను ఇదేమి పాలన, ఇదేమి పాలన సర్పంచ్ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో అభివృద్ధి
పని చేసిన సర్పంచ్ ఇచ్చలేదు. గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ ఇచ్చలేదు. సర్పంచులకు పార్టీల నాయకులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు సర్పంచుల పెండింగ్ చిల్లలను, సర్పంచుల పెండింగ్ చిల్లలను, గ్రామాభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ చిల్లలను, గ్రామాభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ చిల్లలను, గ్రామాలలో రైతు వేదికలు కట్టిన సర్పంచుల పెండింగ్ చిల్లలను, సర్పంచుల పెండింగ్ చిల్లలను, గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన సర్పంచుల పెండింగ్ చిల్లలను, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ చిల్లలను, గ్రామాల్లో మల్కాజ్గిరి పోలీసుల ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గణేష్ మండప నిర్వాహకులకు సూచనలు, సలహాలు అందించారు. ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా భక్తిభావంతో జరుపుకోవాలన్నారు. ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకొకటి, మండపాలు పెట్టే టైంలో ఎక్కడైతే మీరు మండపాలు పెడుతున్నారో పెట్టే టైంలో రోడ్ అబ్స్ట్రక్షన్ సరే గతంలో ఎప్పుడు పెడుతున్నారు చెప్పండి, ఏ ఇబ్బంది ఏం లేదు. మరి ఓవర్ రోడ్ ఓవర్ ల్యాప్ కాకుండా మినిమం మీరు ఆక్యుపై చేసుకుంటారు, నో ప్రాబ్లం. కానీ మొత్తానికి మొత్తం అబ్స్ట్రక్షన్ అనేది కాకుండా, పబ్లిక్ ఇన్కన్వీనియంట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదుంది. ఇంకొక పాయింట్, ఎక్కడైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం అక్కడ ఎట్టి బస్సులో గణేష్ మండపాలు పెట్టడానికి మేము అనుమతించము. ఇది కొంతమంది అంటే దృష్టిలో పెట్టుకొని పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కూడా మా తరఫు మీరు మీ మల్కాజ్గిరి, మన మల్కాజ్గిరి, సో దాన్ని కాపాడుకుంటూ అలాంటి ఇష్యూస్ ఏం జరగకుండా దీన్ని మనందరం కూడా ఎన్షోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి, ఎక్కడైతే గణేష్ మండపాలలో దీపం పెడతామో, మనం దీపాన్ని చాలా పవిత్రంగా వస్తాం, 9 రోజులు 10 రోజులు కూడా దీపాన్ని కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము. సో ఆ దీపం విషయంలో మీరు వీలైతే దీపం పెట్టినప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి తాండాల గణేష్ ఉత్సవాలకు ముందుగానే మండపాలు అనుమతులు తీసుకోవాలని, గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని సిపి ఆదేశాలు ఇచ్చారు. గణేష్ ఉత్సవాలు చేసే వారికి దిశానిర్దేశం చేశారు. గణేష్ నిమజ్జనం జరిగే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మనం పెట్టే మైక్ల వలన ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. పెద్ద పెద్ద గణపతులు పెట్టే ఇప్పుడు రోడ్లకు ఇబ్బందులు లేకుండా, విద్యుత్కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణపతుల వద్ద దీపం పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముస్లిం వారు కూడా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటుంటారు, అలాంటి వారికి ప్రోత్సహించాలన్నారు. మాత్రమే మేము వినిపిస్తాం, ఇంకా ఎవరు మేము మాట్లాడేది ఉండదు. మీ నుంచి ఏదైనా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీ సర్పంచులు పదవీ కాలం అయిపోయినందుకు స్పెషల్ ఆఫీసర్ల పాలన జరుగుతుంది. అందుకు గాను వారిని ఎవరిని మేము పిలవలేకపోయాం, మా అందుకే ఎంపీడీఓ వాళ్ళని పిలిచాం. వాళ్ళ సమస్యలన్నిటి కూడా వాళ్ళకి తెలియజేస్తాం. ప్రతి మండలంలోది వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత మండల స్థలాన్ని కూడా దయచేసి ఓపికతో కాసేపు మేడం చెప్పిన మాటలు వినాలని కోరుతూ ఇక్కడ ఎవరు రాచకొండ సుధీర్ బాబు సార్, కమిషనర్ పోలీస్, మేనేజ్మెంట్ సిపి ఆఫీస్లో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం, దానికి భాగ్యనగర ఉత్సవ కమిటీ వాళ్ళు, తర్వాత బాలంపూర్ ఉత్సవ కమిటీ వాళ్ళు, తర్వాత తదితర ఆర్గనైజేషన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సెక్రటేరియట్లో ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ తోటి గణేష్ చవితికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండాలి, తర్వాత ఇతర విభాగాల వాళ్ళు చేయవలసిన వర్క్స్ ఏంటి అని క్షుణ్ణంగా పరిశీలించి అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏ లెవెల్లో ఉంటుందని తెలియజేయడానికి ముందుగా మీకు ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఇప్పుడు రంగారెడ్డి కలెక్టర్ గారు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి గణేష్ ప్రిపరేషన్కి సంబంధించి ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. అందుకంటే ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతోటి అధికారులు, ప్రిన్సిపల్ కమిషనర్ గారు, తర్వాత మై కొలీగ్ ఆఫీసర్స్ ఇబ్రాహీంపట్నం ఏసీపీ రాజు గారు, ఇబ్రాహీంపట్నం ఇన్స్పెక్టర్, ఫార్మా ఇన్స్పెక్టర్ అండ్ మై అదర్ ఆల్ ఎస్ఐస్ అండ్ దెన్ ఇబ్రాహీంపట్నం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా, రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.
ఎల్బీ నగర్ మన్సూరాబాద్ శైలజాపుర కాలనీలో ఉన్న వికలాంగుల వసతి గృహంలో దారుణం. నిన్న పాలమాకుల్ కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు రోడ్డుపై ధర్నా. బాలాపూర్ మండలాల రైతులకు 50% మాత్రమే రుణమాఫీ జరిగింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈబీ బులెటిన్ అప్డేట్స్ మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.